హైదరాబాద్ సిటీకి ఇప్పటికే చాలా రకాల రికగ్నిషన్స్ వచ్చాయి. ఒకవైపు మర్సర్ లాంటి సంస్థలు 2017 నుంచి 2020 వరకు వరుసగా 5 సంవత్సరాలు అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన భారత నగరం, భారతదేశంలోని అన్ని నగరాల్లో అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నగరం హైదరాబాద్ అని చెప్పి వాళ్ళు ఇప్పటికే 2-3 సార్లు ప్రకటించారు, 5 సార్లు ప్రకటించారు. తర్వాత AIPH అనే సంస్థ మనము మెక్సికో సిటీతో, కొలంబియాలోని బొగోటాతో, ప్యారిస్తో పోటీ పడి మనకు వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు ఇచ్చారు హైదరాబాద్ నగరానికి. అదేవిధంగా మొన్ననే మా అరవింద్ కుమార్ గారు లండన్లో గ్రీన్ యాపిల్ అవార్డ్స్ కూడా మన నగరంలోని 5 నిర్మాణాలకు, దుర్గం చెరువు బ్రిడ్జ్ కావచ్చు, మోజం సాహి మార్కెట్, సెక్రటేరియట్, ఇంకా ఇతర 5 నిర్మాణాలకి మనకి అవార్డ్స్ కూడా ఇచ్చారు. దాన్ని కూడా మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ మొన్ననే రిసీవ్ చేసుకున్నారు. అంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, మరొక వైపు ఎన్నో రకాల అంతర్జాతీయ సంస్థలు, జాతీయ స్థాయిలో నీతి ఆయోగ్ లాంటి సంస్థలు మనకి ఎప్పటికప్పుడు కితాబులు ఇస్తూ ఉన్నాయి. మా చిత్తశుద్ధి ఏంటి అంటే మమ్మల్ని ఎవరు అడగలేదు రిపోర్ట్ పెట్టమని, కానీ రిపోర్ట్ పెట్టి తీరాలని డిమాండ్ లేదు, మమ్మల్ని ఎవరు ధర్నా చేసి అడిగింది లేదు, ఏం లేదు. మా పార్టీకి మేము జవాబుదారితనంతో, పారదర్శకతతో పనిచేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం వార్షిక నివేదిక ప్రవేశపెడతా ఉన్నాం ప్రగతి నివేదిక పేరిట. ఈసారి మరి 9 ఏళ్ళు పూర్తయి, 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి 9 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధిని కూడా మీ ముందు పెట్టాం. ఇదే రిపోర్ట్ని ఆన్లైన్ కూడా పెడతాం, మొత్తం రాష్ట్రంలోని ఎవరైనా చూసుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. ఏవరో రకరకాల వ్యక్తులు, ఎన్జిఓలు, సంస్థలు అందరూ ఉన్నారు. మేము ఎక్కడెక్కడ పెట్టాము, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాము, ఎంత పెట్టాం, ఇవన్నీ కూడా చూపెడతాం. దాంతోపాటు ఎక్కడ అప్పు చేసుకొచ్చాం, ఉదాహరణ TVFIDC లాంటి ఏజెన్సీ ఉంది, అప్పు తీసుకుని తెచ్చాం. ఎందుకు తెచ్చాము? తద్వారా పట్టణాల్లో మౌలిక వసతి కల్పించడానికి. HMWS ద్వారా కొత్త అప్పు రేజ్ చేశాం. దాంతోపాటు మనకి ఇంకా ఇతర సంస్థలు, ఇప్పుడు అర్బన్ మిషన్ భగీరథ కోసం కొత్త అప్పు తీసుకున్నాం, మంచినీటి కోసం. దీన్ని అప్పుగా చూడడానికి లేదు, ఎందుకంటే పట్టణాలు మనకు పల్లెలు పట్టుకొమ్మలు అయితే దేశానికి పట్టణాలు ఆర్థిక ఇంజన్. రాష్ట్ర GSDP లో, రాష్ట్రం యొక్క ఆదాయంలో మనం ఈరోజు ఒక హైదరాబాద్ నుంచే దాదాపు 50 శాతం ఆదాయం వస్తాం. మిగతా పట్టణాలు అన్ని కలుపుకుంటే దాదాపు మరొక 15-20% ఆదాయం పట్టణ ప్రాంతాల నుంచే వస్తుంది. ఓవరాల్గా తీసుకున్నట్టయితే రాష్ట్రానికి సంబంధించిన 70% ఆదాయం మనకి మన పట్టణ ప్రాంతాల నుంచే వస్తుంది. మరి అటువంటి పట్టణాలను బాగా చూసుకోకపోతే, జనసాంద్రత ఉన్న కాడ బాగా చూసుకోకపోతే, మౌలిక వసతులు మెరుగు చేయకపోతే రాష్ట్రం మొత్తానికి, రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలకు, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమానికి కూడా విఘాతం కలిగే ఆస్కారం. అందుకే అప్పు తీసుకొచ్చి పెట్టుబడి రూపంలో మరి ఈరోజు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టినా, లేదా మిషన్ భగీరథ పేరిట, అర్బన్ మిషన్ భగీరథ పేరిట మంచినీళ్ళు ఇచ్చినా, లేదా ఈరోజు TVFIDC ద్వారా నగరాల్లో మౌలిక వసతులు కల్పించినా, ఇది భవిష్యత్తు మీద పెట్టిన పెట్టుబడి తప్ప అప్పుగా చూడవద్దని చెప్పిన విజ్ఞప్తి. ఎందుకంటే రీపేమెంట్ కెపాసిటీ ఉంటేనే ఎవరైనా అప్పిస్తారు, లేకపోతే ఎవరు ఇవ్వరు. ఇంకోటి పరిమితులకు లోబడే అప్పు తీసుకుంటాం. FRBM అనేది ఆల్రెడీ రెస్ట్రిక్షన్ ఉంది, దానికి లోబడే తీసుకుంటాం. మనం స్వయంగా ప్రధానమంత్రి గారు నాతో చెప్పారు, మెట్రో ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు, మెట్రోలో ప్రయాణం చేస్తున్నప్పుడు అడిగారు, మీరు మున్సిపల్ బాండ్స్ ఇష్యూ చేసినారా అని అడిగారు. చేయలేదు సరిగ్గా అన్నారు. అహ్మదాబాద్లో మేము చేసినాము, మంచి ఫలితాలు వచ్చినాయి, మీరు కూడా చేయండి అని చెప్పారు. హైదరాబాద్లో కూడా ఇచ్చాము మున్సిపల్ బాండ్స్, ఇంకా ఇతర వరంగల్లో కూడా ఇచ్చాము. డెఫినెట్గా ఒక నగరం యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి మున్సిపల్ బాండ్స్ అంటే అది గవర్నమెంట్ లిమిట్స్ ఎఫెక్ట్ అవ్వకుండా ఆ నగరం యొక్క ఆర్థిక పరపతి, ఆర్థిక పరిపుష్టి బట్టి తీసుకునే బాండ్స్ ఉంటాయి. అన్ని పట్టణాలకు కూడా క్రైసిల్ రేటింగ్ కూడా తీసుకున్నాం, అన్నింటిని కూడా రేటింగ్ ఏజెన్సీ ద్వారా రేటింగ్ కూడా తీసుకున్నాం. ఇంకా మిగతా కార్పొరేషన్లు కూడా తప్పకుండా, ఎందుకంటే పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. మోడల్ లేఅవుట్స్ కూడా తయారు చేస్తా ఉన్నాం. ఇవాళ మీరు చూసినట్టయితే ఒక కరీంనగర్లో మానేరు రివర్ ఫ్రంట్ పేరిట అద్భుతమైన డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఖమ్మంలో మీరు పోయినట్టయితే అక్కడ ఇవాళ ఒక లక్కారం చెరువు, ఖమ్మంలో అక్కడ కూడా ఆహ్లాదకరమైన ప్రాంతాలు డెవలప్ అవుతున్నాయి. ఇవాళ మీరు నల్గొండ పోండి కావాలండి, నల్గొండ ఒకనాడు ఎట్లుండే, ఇవాళ ఎట్లుందో మీ కళ్ళ ముందు మీకు కనబడుతుంది. మహబూబ్ నగర్ పోండి, ఒకనాడు మహబూబ్ నగర్ ఎట్లుండే, ఇవాళ మహబూబ్ నగర్ ఎట్లుందో మీరే చూడండి. చిన్న పట్టణాలకు పోండి కావాలంటే బాన్స్వాడ పోండి, లేదా వికారాబాద్ పోండి, లేదా సూర్యాపేట పోండి, ఇంకో పట్టణం పోండి, ఎక్కడ పోయినా మీకు ప్రస్ఫుటమైన మార్పు, కొట్టొచ్చినట్టు కనబడే మార్పు 9 ఏళ్ల కిందటికి ఇప్పటికి ఉన్నదా లేదా దయచేసి చూడండి. నేను రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ రిపోర్ట్ను సమగ్రంగా అధ్యయనం చేయండి. ఎవరెవరో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు బాధ్యత లేని వాళ్ళు, అవి పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం సాధికారంగా మీ ముందు పెట్టిన రిపోర్ట్ను సమగ్రంగా చదివే ప్రయత్నం చేయండి. పట్టణీకరణకు, పట్టణాభివృద్ధికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాన్ని మీరు స్వాగతిస్తారని, హర్షిస్తారని, అభినందిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు, నమస్కారాలు, థ్యాంక్ యూ. ఏమైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి. చాలా ఉంది. నేను బ్రదర్, నేను ఒకటి చెప్తున్నాను, నేను ఐఎమ్ రియలిస్ట్. నేనేమి 121,000 కోట్లు ఖర్చు పెట్టాం కాబట్టి మొత్తం తెలంగాణ భూతల స్వర్గం అయిపోయింది, నాకేం పని లేదు, ప్రజలందరూ కూడా ఇంకా సంతోషపడి సంబరాలు చేసుకొని కంకలు గుద్దుకుంటుండమని నేను చెప్పట్లేదు. నేనేం చెప్తున్నా అంటే సిన్సియర్గా చిత్తశుద్ధితో, నిబద్ధతతో మౌలిక వసతుల ఇంప్రూవ్మెంట్కి పనిచేసినాం కాబట్టే ఇవాళ మాకు మోడీ గారికి పడదని దేశంలో ఎవరికీ అందరికీ తెలుసు.
చిన్నపిల్లలతో సహా అందరికీ తెలుసు. అయినా వారి ప్రభుత్వానికి కూడా మాకు అవార్డులు ఇవ్వక తప్పట్లేదు, చేసిన పనిని గుర్తించక తప్పట్లేదు. నేను మొన్న హర్దీప్ సింగ్ పూరి గారిని కలిసాను ఢిల్లీలో, నేను అరవింద్ గారందరం కలిస్తే ఇట్లా బిఎం స్వనిధిలో మేమే టాప్ ఉన్నాం సార్, టాప్ టెన్లో మొత్తం మేమే ఉన్నామని చెప్పిన నేను. అరే 10 to 10 మీరు ఎట్లుంటారా అన్నాడు. మేము పనిచేసినాం సార్, అందుకే ఉన్నామని చెప్పి అవార్డులు మాకే హైయెస్ట్ వచ్చినాయి సార్ అని చెప్పిన. అట్లా ఎట్లుంటుంది అన్నాడు. అట్లా ఉంది సార్, మేము పనిచేసాం, మీకు గుర్తించక తప్పదని చెప్పాను. అంటే గుర్తించక తప్పని అనివార్యతని వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం తనకు రాజకీయంగా ప్రత్యర్థైన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కల్పించింది. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం. నెక్స్ట్ ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఉదాహరణకి స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హైదరాబాద్ విస్తరించాలి. మేము ఆల్రెడీ మా హెచ్ఎండబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున మొత్తం హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్ ఒక జిహెచ్ఎంసీకి కాదు ఓఆర్ఆర్ పరిధి లోపల ఓఆర్ఆర్ పరిధికి ఒక 5 కిలోమీటర్ల అవతలకు కూడా మొత్తం తీసుకొని మాస్టర్ ప్లాన్ చేయించాం సివరేజ్ అండ్ వాటర్ సప్లైకి. వాటర్ సప్లైలో చాలా వరకు పురోగతి సాధించాం, కానీ సివరేజ్కి ఇంకా చాలా చేయాల్సింది. దాదాపు 11-12 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంది. అది కూడా చేస్తాం. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రెండవ దశ తీసుకోవాలి, దానికి ఒక 5 వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్తున్నారు, అంచనా వేస్తున్నారు మా వాళ్ళు ఇంజనీర్లు. దాన్ని కూడా దశల వారీగా తీసుకోవాలి. మూసీ ప్రాజెక్ట్ చేయాలి, మూసీ సుందరీకరణ చేయాలి. మూసీ మీద ఒక 10 వేల కోట్లతో వెస్ట్ టు ఈస్ట్ ఎక్స్ప్రెస్ వే కట్టాలి. ఇవన్నీ కూడా మా ఎజెండాలో ఉన్నాయి. హైదరాబాద్లో ప్రజా రవాణాన్ని మెరుగుపరచాలి, ఓల్డ్ సిటీ మెట్రో పూర్తి చేయాలి. దాంతోపాటు తప్పకుండా హైదరాబాద్ మెట్రోని ప్రస్తుతం 70 కిలోమీటర్లు ఉంది, ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్తో కలుపుకుంటే మరొక 31 కిలోమీటర్లు 101 కిలోమీటర్లు అవుతుంది. దీన్ని 250 కిలోమీటర్లకు చేర్చాలి, ఇంకో 150 కిలోమీటర్ల మెట్రో పూర్తి చేయాలి వచ్చే టర్మ్లో. సో ఇవన్నీ ఉన్నాయి, మాకు లక్ష్యాలు పెట్టుకుని ఉన్నాం. హైదరాబాద్లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో కలిపి మొత్తం ఆర్టీసీ బస్సులు చూస్తే 3800 బస్సులు ఉన్నాయి. 3800 బస్సులకు గాను అన్నిటిని కూడా ఎలక్ట్రిఫై చేయాలి. ఉన్న బస్సులు తీసేసి డొక్కు బస్సులు, మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు తేవాలి. మొదటి దశ ఇప్పుడు వస్తున్నాయి, 1000 బస్సులు వస్తున్నాయి, ఆల్రెడీ ఆర్డర్ చేశారు, 1000 వస్తున్నాయి. మిగతాయి కూడా తీయాలి, మిగతాయి కూడా మార్చాలి. హైదరాబాద్లో ఇంకా మనం అండర్ పాస్లు కట్టాము, ట్రాఫిక్ పెంచుతున్నాం. ఇవ్వాలే నాకు ఎన్వీఎస్ రెడ్డి గారు ఉదయం ఫోన్ చేసి, సార్ నిన్ననే 5 లక్షలకు చేరుకుంది, 5 లక్షలు 1 వేలకు చేరుకుంది మెట్రో రైడర్షిప్ అన్నారు. సంతోషం. కానీ మెట్రో 15 లక్షలు దాటాలి. ప్రజా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎంత ఎఫెక్టివ్గా పెరిగితే నగరం అంత డీకంజెస్ట్ అవుతుంది. లేకపోతే మీరు నేను ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా అల్టిమేట్గా మాత్రం సఫలం కాము. ఇప్పుడు ఈ రూమ్లో ఎంతమంది ఉన్నాం, ఒక 30-40 మంది ఉన్నాం. మీరందరూ ఎవరి కారులో వాళ్ళు వచ్చింటారు, 30-40 కార్లు అందరు ఇక్కడికి వచ్చారు. ట్రాఫిక్ ఎట్లా తగ్గుతుంది? ఎవరన్నా ఒక్కరు మెట్రోలో వచ్చారా? మెట్రో పక్కన నేను రాలేదు, మీరు రాలేదు, మిమ్మల్ని అంటే నేను కూడా రాలేదు. అంటే మన మైండ్ సెట్, మనం ట్రాఫిక్ ట్రాఫిక్ అంటాము, మనం మాత్రం కారు దిగాం, ఎట్లా మారుతుంది? కాబట్టి ఇట్లా కొంత ఇంకా ప్రజలతో పాటు ఇప్పుడు మేము వార్డు ఆఫీసులు పెట్టాం. వార్డు ఆఫీసులతో పెడితే సరిపోదు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. వార్డ్ కమిటీలు వేయాలి, ప్రజల భాగస్వామ్యం పెంచాలి, ప్రజలను యాక్టివ్గా ఇన్వాల్వ్ చేయాలి. ఈ నగరం నాది అనే సోయి వస్తే ఇవాళ ఒక ఇండోర్ చేసినప్పుడు మనం ఎందుకు చేయాలి? ఒక ఇతర దేశాల దూరం పోవాల్సిన అవసరం లేదు. మన దేశంలోనే ఒక ఇండోరు ఒక మైసూరు అద్భుతాలు చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు? అట్లా ఆ కార్యక్రమాలు చేయాలి. మేము మొన్న సిద్దిపేటలో ఒక మంచి ప్రయోగం చూశాను, స్వచ్ఛబడి. ఆ స్వచ్ఛబడి రాష్ట్రమంతా విస్తరిస్తామని చెప్పి ఆర్డర్ కూడా ఇచ్చాం, అది కూడా చేస్తాం. ఒక హైదరాబాదే కాదు, ద్వితీయ శ్రేణి పట్టణాలు అన్నింటిలో కూడా ఈ ఒరవడి తేవాలి, ప్రజలను భాగస్వాములు చేయాలి. ఇది చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. పురపాలన అంటేనే ప్రజల భాగస్వామ్యంతో కూడిన పాలన. పౌరుడు భాగస్వామ్యం కాకపోతే, పౌరులు భాగస్వాములు కాకపోతే బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. ట్యాంక్ బండ్ చూసి నేను ఈరోజు ఉదయం చూశాను, ఎవరు నాకు పెట్టారు సోషల్ మీడియాలో, బర్త్డే చేసుకున్నారు, సంతోషం, మంచి ప్లేసు, ఎదురుగా సెక్రటరీ కూడా అందంగా తయారైంది, చేసుకుంటున్నారు, సంతోషం. కానీ కేక్ అక్కడనే వాడించిపోతే ఎట్లా? కొద్దిగా పక్కన చెత్త పుట్టింది, ఆడ దగ్గర తీసుకుపోయి పారేసే ఒప్పుకే లేదు మనం. ఇప్పుడు ఇంత పెద్ద నగరం, 1 కోటి మంది పనిచేసే, 1 కోటి మంది నివసించే నగరంలో 20 వేల మంది సాఫ్ చేసి ఎట్లా సాఫ్ అవుతుంది? ఎన్నిసార్లు సాఫ్ చేయాలి? సో ఇట్లా కొద్ది పౌరుల భాగస్వామ్యం పెరగాలి, దానికోసం రకరకాల ఆలోచనలు ఉన్నాయి. సో అయిపోయింది పని, ఇంకా నాకు చేయడానికి ఏం లేదని అనట్లేదు. కొంత పని చేసినాం, మంచినీళ్ళు బాగా చేసినాం, రోడ్లు బాగా చేసినాం, కరెంటు బాగా చేసినాం, మన ఫ్లైఓవర్లు నిర్మాణం చేస్తూ ఉన్నాం, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మెట్రో పూర్తి చేసాం మొదటి దశ, ఇంకా మెట్రో పెంచాలి. ఇవన్నీ చేసుకుంటూ కొత్త ఎస్ఎన్డిపి ఫస్ట్ ఫేజ్ చేశాం, ఇంకా చేయాలి. హైదరాబాద్లో భవిష్యత్తులో రోజు మంచినీళ్ళు ఇవ్వాలి, భవిష్యత్తులో ఒక దశలో 24 గంటలు మంచినీళ్ళు తీసుకొని వస్తాం, ఇది కూడా మా కమిట్మెంట్. ఇప్పుడే నేను మళ్ళీ ఇప్పుడే అంటే ఎల్లుండి కావాలి, అవతల ఎల్లుండి కావాలంటే కదా దానికి టైం పడుతుంది. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ అ డే. అప్పుడప్పుడు నాకు మిత్రులు పెడుతుంటారు, బంగారు తెలంగాణ అంటే ఇదేనా, బంగారు హైదరాబాద్ అంటే ఇదేనా. నేనేమంటున్నా, మీరు దయచేసి హైదరాబాద్ ప్రజలను కానీ రాష్ట్రంలో పట్టణ ప్రజలను కానీ ఆలోచించమని కోరేది. మీ పట్టణం 2014 ఎట్లుండే, ఇవాళ 2023 ఎట్లుంది అది చూడండి. ప్రోగ్రెస్ ఉందా? మేము చెడగొట్టినామా? మంచిగా చేసినామా? చూడండి. ఇవాళ ఒక రజనీకాంత్ వచ్చి ఎందుకు చెప్తుండు? ఆయనకు తెలియకనా చూడకనా ప్రపంచం. ఆయన న్యూయార్క్లో ఉంది, హైదరాబాద్ అంటాడు ఆయన. మేము
హైదరాబాద్ ని డల్లాస్ చేస్తామని మా ముఖ్యమంత్రి గారు అంటేనే నవ్వుతారు కొంతమంది. ఇలా రజనీకాంత్ వచ్చి చెప్తున్నాడు న్యూయార్క్ లెక్క కొడుతుంది హైదరాబాద్. అంటే పైన మాత్రమే న్యూయార్క్ లెక్క ఉండే కుదరదు, కింద కూడా ఉండాలి. అది కూడా నేను ఒప్పుకుంటాను. ఇంకా చేయాల్సిన చాలా పని ఉంది. సి వీఆర్ రియలిస్టిక్ పీపుల్, వీఆర్ ఎ రియలిస్టిక్ గవర్నమెంట్. మేము ఆకాశంలో నడిచే గవర్నమెంట్ కాదు. అంటే ఆకాశంలో నడిచేందుకు స్కై వాక్ కూడా కట్టాం, అది కూడా చెప్పడం వచ్చు. ఉప్పల్లో స్కై వాక్ కూడా కట్టాం, మేదిపట్నంలో కూడా కడుతున్నాం, అది కూడా పూర్తి చేస్తాం. మాకు బాధ ఎక్కడ అంటే మన రక్షణ మంత్రిని కలిసిన నేనేమడిగిన ఆయన సార్ మాది ఫాస్ట్గా పెరుగుతున్న నగరం, 9 ఏళ్ల నుంచి బతికినడుతున్నాం నిన్ను. ఆ రక్షణ శాఖకు సంబంధించిన భూములు స్వామి, 5 కేంద్ర మంత్రులు, ఒక్కడు కాదు ఇద్దరు కాదు, నేను స్వయంగా పోయి కలిసిన. మొదలు అరుణ్ జైట్లీ ఉండే, తర్వాత సుష్మా స్వరాజ్, ఆ తర్వాత మనోహర్ పారికర్ గారు, తర్వాత నిర్మలా సీతారామన్ గారు, ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు, 5 మంత్రులను కలిసి ఉండే. 5 బతిమలాడిన, అంటే బతిమలాడి నా కోసం కాదు. ఈ రసూల్పురం, ఇప్పుడు మనం కూర్చున్న రసూల్పురం, ఈ రసూల్పురం చౌరస్తాలో ఒక ఎకరం నర కావాలి నాకు. అది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధీనంలో ఉంది. కిషన్ రెడ్డి గారు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనను కూడా అడిగాను, అయ్యా నీ పార్లమెంట్ ఇది, ఇంట్లో ఉన్నది చేయి బాబు అంటే ఒకటి మీద ఎక్కడ కూడా ఇయలేదు. మన అమిత్ షా నన్ను కలుస్తా అంటే టైం ఇచ్చిండు, ఆయన కూడా ముఖం చాటేసి ఆయన వెళ్ళిపోయాడు. రక్షణ మంత్రి గారిని ఇప్పటికీ 5 కలిసినాం, 5 అడిగినాం. ప్రధానమంత్రి గారిని మా ముఖ్యమంత్రి గారు స్వయంగా 4 సార్లు అడిగారు, సార్ భూములు ఇవ్వండి, మీరు 150 ఎకరాలు కావాలి మాకు 2 స్కైవేస్కి. స్కైవే కట్టి తీరతాం, అది కూడా చెప్తున్నాం మీకు. జూబ్లీ బస్ స్టాండ్ నుంచి షామీర్పేట దాకా, ఇటు ప్యాట్నీ నుంచి కొంపల్లి దాకా 2 వైపులా కడతాం. 18.5 కిలోమీటర్. దాన్ని కూడా ఎట్లా కట్టాలనుకుంటున్నాం అంటే డబుల్ డెక్కర్ కట్టాలి, మెట్రో కూడా రావాలి అందులోనే, దాంతోపాటు మనకు ఫ్లైఓవర్ కూడా కావాలి. మళ్ళీ భవిష్యత్తులో మెట్రో కోసం మళ్ళీ అదనపు భూసేకరణ అదో నాన్ సెన్స్ లేకుండా ఇంటిగ్రేట్ చేస్తూ కడతాం. డబ్బులు మేము హెచ్ఎండిఏ దగ్గర పొజిషన్ చేసి పెట్టుకున్నాం. వాళ్ళు భూమి ఇస్తే 150 ఎకరాలు ఆ భూమి ఇస్తే 500 ఎకరాల భూమి షామీర్పేటలో వాళ్ళ ఫైరింగ్ రేంజ్ కోసం కావాలి, అది ఇస్తామని చెప్పాం. కానీ ఎందుకో వాళ్ళు ఇప్పుడు కూడా విఘ్నత ప్రదర్శించడం లేదు. 9 ఏళ్ల నుంచి అడుగుతున్నా, ఎంత డిమాండ్ చేసినా, పార్లమెంట్లో వెళ్ళిపెట్టినా ఇంటలేరు. ఇక భవిష్యత్తులో ఒక మాకు సహకరించే కేంద్ర ప్రభుత్వం వస్తే ఈయన పోయి తప్పకుండా మరి ఆలుతానన్నా సాధించుకుంటాం. ఈయన పోతాడని ఆశిస్తున్నాను నేను కూడా మనస్ఫూర్తిగా. ఈయన పోతాడంటే అట్లాగా పైకి కాదు, ప్రభుత్వం నుంచి మళ్ళీ లేని పోయిన అపార్థాలు తీసుకున్నారు. పోతాడు అంటే ఈ ప్రభుత్వం పోయి మాకు సహకరించే కేంద్ర ప్రభుత్వం రావాలి, తప్ప మళ్ళీ మీరు వేరే అంట మాట అంటావు ఇంత మాట అంటావు అంటే అదో కాదు.